స్వాగతం, సుస్వాగతం. శ్రీ భాగప్రసాద్ గారు శాసనసభ చీఫ్ వారికి తిరిగి వచ్చి ఆసనం కావాల్సిగా కోరుతున్నాం. అయితే బతుకని చేస్తున్నారు. ప్రసిద్ధమైనటువంటి జ్యోతి ప్రజల కార్యక్రమం ముందు నిర్వహించబడుతున్నది. పల్లె పల్లెలో ప్రసరింపబడి పల్లెలు సుఖశాంత పూరితమైనటువంటి గ్రామాలుగా వెలసిల్లాలని కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. సంజయ్ కుమార్ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్. మినిస్టర్ ఆఫ్ వెల్ఫేర్, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత గారికి, కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి ఒక్క జిల్లాలో ఈ పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇంతకుముందు కండక్ట్ చేసినటువంటి పల్లె ప్రగతి మరియు ఈ పంచాయతీరాజ్ యాక్ట్ ప్లస్ పల్లె ప్రగతిలో మనం ఏదైతే మిషన్ మోడ్లో టేకప్ చేసుకొని ఉన్నామో ఆ యాక్టివిటీస్ని ఎలా కొనసాగించాలి, వాటి మీద ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒకసారి గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇలా ప్రజాప్రతినిధులతోటి మాట్లాడుకొని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఎలా మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అన్న దాని మీద ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా ఇంతకుముందు ఆఫీసర్స్ కూడా పంచాయతీరాజ్ యాక్ట్ గురించి కానీ పల్లె ప్రగతి ఇష్యూస్ని కానీ కొంత చెప్పుంటారని అనుకుంటున్నాం. ఇంట్రొడక్టరీగా అవన్నీ కూడా మనం డీటెయిల్గా చర్చిస్తాము. సో ముఖ్యంగా ఈ యొక్క సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జెడ్పిటిసిస్లో ఎవరైనా మాట్లాడాల్సిందిగా ముందుగా రిక్వెస్ట్ చేస్తాము. చెప్పడానికి ఏదన్నా ఉండేవి కూడా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొని వస్తే మిగతా గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా ఆ యొక్క కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం రావచ్చు, ఇంకా మంచిగా చేయాలన్నట్టుగా రావచ్చు. కాబట్టి ఎనీవన్ ఫ్రమ్ జెడ్పిటిసిస్, మరి అదేవిధంగా ఇతరులు గతంలోనైతే కొన్ని లీకేజీలు చాలా వరకు ఉండే, ఆ లీకేజీలు కొన్ని మా మండలిలో ఉమ్మడి మండలం ధర్మాపురి కావచ్చు, బుగ్గారంలో కావచ్చు. ఎందుకంటే అది ఒక ఎంపీ మీటింగ్ జరిగినప్పుడు మేము అధికారుల దృష్టికి ఈ గారికి డి గారికి చెప్పడం కూడా జరిగింది. మొన్న అంతకుముందు బుగ్గారంలో కూడా చూసినట్టయితే ఐకేపీ సెక్టర్లోనే వడ్లు పోసిన దాని కింద పెద్ద పైప్ లైన్ పోతే అది గ్రిడ్కి సంబంధించింది. ఆ గ్రిడ్ వాళ్ళు ఏం చేసిందంటే ఆ పైపు లీకేజ్ అయ్యి మొత్తం రైతుల వడ్ల ధాన్యాలన్నీ కొట్టుకెళ్తే ఆ రైతులకు కూడా నష్టం ఇస్తారని ఒప్పుకున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళకు ఇంతవరకు ఆ నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు. దాదాపు ఒక 6 ట్రిప్పుల అంటే దాదాపు 1,10,000 రూపాయల వడ్లు మరి D53 మెయిన్ కాల్వలో కొట్టుకుపోవడం జరిగింది. అట్లాంటి లీకేజీలు నిజంగా కూడా ఈ గ్రిడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, మీరు ఒక మంచి కార్యక్రమం పెట్టారు, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా ప్రతిష్టాత్మకంగా మరి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలన్న గొప్ప కార్యక్రమంతో ఇలా
గొప్ప ఉద్దేశంగా మంచి పథకాన్ని చేపట్టిన మరి అందులో మరి కాంట్రాక్టర్ల లోపమా మరి అలా అధికారుల నిర్లక్ష్యమా మాకు వల్ల తెలవడం లేదు. ఎందుకంటే అధికారే ముందడుగున అయితే మాకు ఆ ఏ ఎవరో డి ఎవరో మాకైతే తెలియకపోయాడు. ఒక జడ్పీటీసీగా అక్కడ ఉంటాం మేము, ఒక ఎంపీపీగా ఉంటాం. నిజంగా మీరు మాట్లాడమన్నారు కాబట్టి తప్పనిసరి మీ సభా దృష్టికి పెద్దలు మన మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మేము చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏమి జరుగుతుంది అన్నది కూడా చెప్పకుండా అది ఎవరో ఒక మరి టెక్నికల్ మ్యాన్ కాకుండా ఊరికేనే ఎవరితోనూ తప్పించి అది ఇష్ట రాజ్యంగా పైపు వేయడం కూడా జరుగుతుంది. చాలా నాణ్యత లోపాలు మాత్రం ఉన్నాయి అందులో. అందరు సర్పంచులకు కూడా తెలుసు ఈ విషయం, అందరు జడ్పీటీసీలకు తెలుసు కాబట్టి ఎవరు అనలేకపోతుండ్రు. మేము ఒకసారి మీ సభ దృష్టికి తెచ్చినట్టయితే మరి అధికారులను మీరు మందలిస్తారా, లేకపోతే ఆ కాంట్రాక్టర్ల ద్వారా మరి టెక్నికల్ పర్సన్ పెట్టి వర్క్లు చేపిస్తారా, అది ఒకటి గమనించాలని మరొకసారి తెలుసుకుంటూ అనే ఇప్పటికే పని జరుగుతూ ఉంటే అక్కడక్కడ నిజంగా కూడా మీకు వస్తే అధికారులను తీసుకెళ్లి కూడా మీరు ప్రాక్టికల్గా కూలుస్తారు. ఇప్పుడే కూలిపోవడం జరుగుతుంది చాలా గ్రామాలలో. మరి అట్లాంటి దయనీయమైన స్థితిలో ఉన్నాయా సార్? ఇది పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. రెండవ పాలనటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు మా మంత్రి వారి ఈశ్వరన్న గారు ప్రత్యేకంగా మమ్మల్ని పిలుచుకొని ఖచ్చితంగా డైలీ 3 విలేజ్ వెళ్ళాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం ఔషధాలు ఉన్నాయి, ఏమైనా జరుగుతుంది అని తెలుసుకొని వాటిని రిపోర్ట్ చేసి మీ ఆధ్వర్యంలో ఉన్నాయంటే మీ ఏడాది ఒకవేళ మీ స్థాయిన కార్యక్రమం మాకు చెప్పండి మేము చేస్తామన్నప్పుడు చాలా సంతోషకరంగా పార్టిసిపేట్ ఒక్కరోజు కూడా 10 రోజుల కార్యక్రమం ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా మేము కానీ మా డిప్యూటీసీ గారు కానీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఆ యొక్క పల్లెప్రగతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ యొక్క పల్లెలు తలతల మెరిసిపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పల్లె ప్రగతి అనేది ఒక పండుగ వాతావరణం. దసరా అప్పుడు కానీ సంక్రాంతి అప్పుడు కానీ చూస్తే పల్లెలన్నీ ఒక అందమైన కనబడ్డాయి. కానీ సర్పంచులకు ఇబ్బంది జరిగింది బాగా మంది కన్నా ట్రీ గార్డ్స్ పెట్టిన తర్వాత డబ్బులు రాలేవు. అదేవిధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బాగున్నాయి వాటి అధికారులు డిఎఫ్ఓ గారు వాళ్ళందరూ కూడా ట్రీ గార్డ్స్ పెట్టిన కానీ వాళ్ళు మిగతా కొన్ని విషయాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు సర్పంచులు. వాళ్ళందరికీ అధికారులు సహకరించి సర్పంచులకు అన్ని రకాల సహకరించడానికి అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ రోజు ఏంటంటే ఒక జాబ్ కానీ ఎక్కువ సర్పంచులు ఏంటంటే జాబ్ కానీ వాళ్ళ భయపడి వస్తుంది. సర్పంచులందరూ సస్పెండ్ చేస్తారా, ఎప్పుడు సస్పెండ్ చేస్తారా అన్నది ఒక భయం. కాబట్టి అధికారులందరూ సర్పంచులకు సహకరించి వారి ఫ్రీగా స్పీల్స్ కానీ వివిధ రకాల ట్రాక్టర్లు కానీ చిన్న చిన్న గ్రామాలకు ట్రాక్టర్కి ఇబ్బంది ఉన్నది. వాళ్ళు కంపల్సరీ కోల్పని చెప్తారు. అది కొంచెం కలెక్టర్ గారు సర్వీస్ చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలకు ఇబ్బంది బాగుంది కాబట్టి ఇవన్నీ ఇంకా చాలా. కానీ పల్లె ప్రజలు మాత్రం ఒక ఊరు కానీ ఒక ఒక ఏంటి మంచిగా అందరూ అందమైన ప్రతి ఊరు పైన కూడా త్రీ గార్డ్స్ కనబడుతుంది. చెట్లు ఉండగానే చెట్లతో అందరితో మంచి కనబడుతుంది. దీని సర్పంచులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం వచ్చిన అధికారులందరూ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఏ రోడ్లో వెళ్ళినా కానీ మంచి రెవెన్యూ ప్లాంటేషన్ విత్ త్రీ గార్డ్స్ అవన్నీ పెట్టారు. సో నా రిక్వెస్ట్ సర్పంచులకు ప్లస్ అఫీషియల్స్ అండ్ ఎంపీటీసీస్ అందరికి కూడా మీ యొక్క గ్రామ పరిధిలో ఆల్రెడీ ప్లాంటేషన్ ఏవైతే మనం టేకప్ చేశామో వాటిని ప్రాపర్గా సర్వైవల్ చూసుకోవడం కానీ వాటరింగ్ చేయడం మంకీ ఫుడ్ కోర్ట్స్ కానీ ఇంకేదైనా కార్యక్రమాలు ఏవైతే మనం పల్లె ప్రగతిలో భాగంగా తీసుకున్నామో వాటిని అన్నింటినీ కూడా ఏదో పండగ రోజులాగా ఒక 1 మంత్ కాకుండా దీని ఒక కంటిన్యూస్ ప్రక్రియ కింద చేసుకుంటారు చేస్తాడని దాన్ని మీ అందరూ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ మొత్తంలో చూస్తే విలేజెస్ ఏవైతే కనిపిస్తామో అదొకటే ఆదర్శంగా కనిపిస్తా ఉంది. సో దాన్ని మీరు కంటిన్యూ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. అలానే డంపింగ్ యార్డ్స్ కానీ క్రెమిటోరియం కానీ అన్ని కూడా ఏవైతే యాక్టివిటీస్ మనం టేకప్ చేశామో ఎక్కడెక్కడ కొంత పెండెన్సీ ఉందో ఆ స్థానిక సర్పంచులు ఎంపీటీసులు ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు కూడా సమన్వయంతో వాటిని యాక్టివేట్ చేసి చేస్తారని ఆశిస్తా ఉన్నాను. అలానే ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. నిజంగా కూడా గ్రామాలల్లో ప్రజలు కూడా దీన్ని గొప్పగా ఆదరించారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మురికిని పారదోలింది కొత్త గెలిచినటువంటి సర్పంచులే. నిజంగా కూడా గెలిచిన సర్పంచులకు తొలగలో చాలా భయం వేసింది. ప్రభుత్వం నిధులిస్తుందో లేదో అని కొంచెం ఆందోళన కలిగింది. కానీ ప్రతి నెల 300
49 కోట్లు ప్రతి గ్రామానికి ఇలా రావడం జరుగుతుంది. కాబట్టి సర్పంచులు వీటిని సక్రమంగా ఉపయోగించుకొని గ్రామాలను బాగాలని చెప్పి చూడడం జరుగుతుంది. ఏదైతే పల్లె పైన కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా చేసిండ్రు. ఎందుకంటే గ్రామాలు ఉన్నటువంటి ఇలా మురికి కాలంలో శుభ్రంగా చేసుడు, పాడుబడ్డ ఇళ్లను తొలగించి దాని మార్గంలో గ్రామాల నుంచి చర్య చేయడం, పిచ్చు మొక్కలను తొలగించడం, గ్రామాలటువంటి అన్ని రకాలుగా ఇవాళ గ్రామాలన్నీ కూడా శుద్ధి చేసుకున్నాం. నిజంగా కూడా గ్రామాలన్నా ప్రజలు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇలా గొప్పగా ఆలోచన జరుగుతుంది. కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తర్వాత గతంలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఉత్సాహపరచడానికి అప్పటి కలెక్టర్ గారి నేతృత్వంలో అవార్డులు ఇవ్వడం, గౌరవించుకోవడం కూడా జరిగింది. మరి ఆ గౌరవించుకోవడం అవార్డులని కాదు, ఆ గ్రామ గ్రామాన ఏదైతే మన సర్పంచులు కానీ ఉప సర్పంచులు ప్రజాప్రతినిధులు ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయి గత 20-30 సంవత్సరాల్లో పేరుకుపోయిన చెత్త, పేరుకుపోయిన మురికి కాలువలు, అదేవిధంగా ప్లాస్టిక్ రహితంగా ఉంచడం, పచ్చదనాన్ని పెంచడంతో గ్రామ గ్రామాన్ని కూడా మన ప్రజాప్రతినిధులందరూ చాలా మెప్పు పొందిందని చెప్పి చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. చాలా ఈ సర్పంచ్ వచ్చిన తర్వాత మంచిగా చెప్పి ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడదు. మరి ఈ రకంగా ప్రజలతో మండలం పొందిన సర్పంచ్గా పుట్టారు. గతంలో కూడా సర్పంచ్ చేసిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా కనబడుతుంది. మేము బెటర్గా చేయగలుగుతున్నాం అని చెప్పి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో కొంత ఇబ్బంది పడుతుంది, హాల్లో సమావేశం నిర్వహించుకుంటే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో సర్పంచ్ కొంతమంది ఆనాడు మీటింగ్ రాకపోయే ప్రయత్నం చేశారు. కానీ నాడు అదే సర్పంచెస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు బిల్ రికార్డింగ్ పట్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తప్పకుండా గౌరవ మంత్రి వారు చెప్పి చైర్పర్సన్ గారు, మేము కలెక్టర్ గారు, డిపిఓ గారికి చెప్పి అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా మీకు సమస్యలు లేకుండా అండగా ఉంటామని చెప్పి నేను సర్పంచ్ అందరికీ భరోసా ఇస్తాను. మరి ఆయన ఎక్కడ యాక్షన్ తీసుకుంటారో ఏంటో అని చెప్పి అది కూడా జరిగింది. నేను ఈ విషయాన్ని డిపిఓ గారు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. మొండిగా ఉన్నారని వదిలేసి పాపం కొత్తగా వచ్చిన వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటే ఒక రూపాయి అప్పులు తీసుకొచ్చి రోడ్లు వేసి మోర్లు తీసి చెట్లు పెడితే వాళ్ళకు బిల్ రికార్డ్ చేయకపోవడం సంభవం కాదని చెప్పి నేను గతంలో కూడా డిపిఓ గారికి చెప్పిన. ఈనాడు కూడా మంత్రులందరి సమక్షంలో డిపిఓ గారికి కలెక్టర్ గారి సమక్షంలో నేను మళ్ళీ తెలియజేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు కావద్దు. నిజంగా తప్పు చేస్తే యూ పుట్ ఆన్ పేపర్ అండ్ టేక్ యాక్షన్, బట్ డోంట్ గో ఆన్ తలను తిప్పుకోవడం తిప్పుకోవడం సభ కాదని చెప్పి నేను ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు ఈ వేదిక మీద తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ చట్టాన్ని ఎంత కఠినంగా రూపొందించారో మీ అందరికి కూడా గౌరవం పెరిగే విధంగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా వాళ్ళు ట్రాక్టర్లు కొంటున్నారు, అదేవిధంగా ట్రైలర్లు తీసుకుంటున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కమిషనర్ గారి కలెక్టర్ గారు ఉన్న సభలోనే మొన్న మంత్రులు అందరున్నారు. ట్రైలర్స్ ట్రాక్టర్స్ తొందరగా ఇవ్వాలన్నారు. చాలా చోట్ల చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు ఉన్నారు, మార్చి 15 వరకు వస్తాయని చెప్పి. కానీ ఎండలు తీవ్రమై ఉన్నాయి. మరి ఎక్కడికక్కడ స్థానికంగా ట్యాంకర్స్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను కలెక్టర్ గారికి మంత్రి వర్గాలకు ఈ సభ ముఖ్యంగా కోరుతా ఉన్నాను. లేదా చెట్లు ఎండిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నాను. మరి ఈ రకంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో కానీ ఆ తర్వాత మీరందరూ కూడా చాలా గొప్పగా ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముందు కూడా ఇది పండగ లాగా అంటే మనం పండగ కనుక మళ్ళీ అన్నట్టు కాదు, ప్రతి దినం మనకు ఈ పరిశుభ్రత ఉండాల్సిందే. ఇప్పటికీ ఏ గ్రామానికైనా నిజంగా గర్వాన్ని అనిపిస్తున్నది జగిత్యాల పట్టణం అంతా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎక్కువ ప్రతి ఎక్కువ ఓట్లు అర్బన్ ఉంది రూరల్ కంటే. పల్లెలు పోతే ఎంతో పరిశుభ్రంగా ఎక్కడ చూసినా మన సర్పంచులు తడి చెత్త వేరు, పొడి చెత్త వేరే, మంచిగా సిమెంట్ కుండీలు పెట్టి ఊరంతా రాగానే అసెంబ్లీ ఊడిపోయిన ఊరు దాగానే 4 గంటలు మాత్రం ఇక్కడ సర్పంచ్ రాశారండి. చుట్టూ పాతది షేడ్ కట్టి అది ప్లాస్టిక్ వేస్ట్ స్థలమని పెట్టాడు, దాని ఏదో ప్లాస్టిక్ కనబడదు.
అనాలి అదే ఇక్కడ జైతాల పట్టణానికి వస్తే జస్ట్ కి గుట్టదాడు తప్ప ఒక డబ్బింగ్ ఉన్నారు అలా తీసుకొచ్చి తడిచేత్తా పడితే తొంత పెట్టి కాల పెడతారు ఇక అది కాల పెడితే పొద్దుతే అలా పోదామంటే ఆ దొమ్మ కూడా నడతారు ఇక తిమ్మాపూర్ గ్రామంలో ఉందంటే వాళ్ళ బాధ బాధ కాదు అలాంటి పరిస్థితి ఇక్కడే కనబడతా ఉంటుంది జైతాల మున్సిపాలిటీ కానీ పల్లెల్లో ఇలా పరిస్థితి లేకుండా పోయింది ఆ గొప్పతనం ఒకటి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం తర్వాత మన ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీడీసీలు మీ అందరికి కార్యదక్ష రాజ్యం కూడా ఇలా సభాముఖంగా తెలియదు కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ జల్ ఇంటింటికి నీళ్లు అనే పథకాన్ని ఇలా 2,50,000 కోట్లు బడ్జెట్ లో పెట్టుకొని ప్రారంభం చేసింది మరి చాలా పెద్ద పథకం కాబట్టి కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ విషయంలో అందరి దృష్టి కూడా ఉన్నది ఇంతకుముందు రాజధాని చెప్పినట్టు కానీ ఆ విషయంలో ఇంకా కొంత శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ సర్కారు కానీ మిషన్ గ్రాంట్ వాళ్ళని పెడితే బాగుంటుంది అదేవిధంగా అవగాహన సదస్సులు గతంలో పెట్టుకున్నాం జగిత్యాల నియోజకవర్గం నుంచి సర్పంచ్లు అందరం కూడా అక్కడ వెళ్ళడం జరిగింది ఇంతకుముందు సర్పంచ్ గారు అంటుండే ఆ వాటర్ మేనేజ్మెంట్ గురించి అని చెప్పి ఇవాళ మన మంత్రి గారు అందరూ తీసుకుని వెళ్తున్నారు మన గ్రామ సర్పంచ్ అక్కడ చాలా మంచిగా తెలియజేస్తారు కాబట్టి ఈ విషయంలో ఇంకా డౌట్స్ ఉన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ సర్కారు పూర్తిగా అవగాహన కొంటున్నారు జనార్దన్ రెడ్డి కానీ డి రామారావు గారు కానీ మిగతా ఏళ్ళు మీరు అడిగితే కూడా వారు దాంట్లో కోఆర్డినేషన్ ఎట్లా చేయాలి ఏంటనేది కూడా తెలియజేస్తారు చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికి కూడా నేను మంత్రి గారు చూసి ఇప్పుడు గతంలో తీసుకెళ్ళాను వాటర్ ట్యాంకు సరైన గ్రామానికి సరిపోయిన నీళ్లు వెళ్ళవాలి సార్ నిలవట్లేదు సార్ ముఖ్యమైన సమస్య ఏంటంటే బల్క్ వాటర్ వెళ్తుంది చాలా ట్యాంకు 90% 95% కానీ యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఎక్కువ వాటర్ మనం వినియోగించుకునేది తెల్లవారు కాబట్టి రాత్రి ఫుల్ సప్లై వచ్చి ఆ ట్యాంకులు నిండుంటే తెల్లవారు నిలవచ్చు కానీ ముఖ్యంగా దానిపైన దిశానిర్దేశం మీరు మరొకసారి మీటింగ్ పెట్టారు కానీ చేయాల్సిందిగా కోరుతూ ఇంత మంచి కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు అదేవిధంగా గౌరవ మంత్రివర్గం కూడా మీకు అన్ని విషయాలు దిశానిర్దేశం చేస్తారు మంత్రివర్గం కూడా విలువైన సమయాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పెద్దలు విశ్వనంద గారికి స్థానిక జగిత్యాల అధికారి రవినాయక్ గారికి పార్ఫెడ్ పరిషత్ అధ్యక్షులకు ఎంపీడీసీలకు సభ్యులు పంచాయతీరాజ్ సమ్మేళనం అంటే సర్పంచులు అదేవిధంగా వెనుక ఉన్న పెద్దలు అందరూ కలుపుకొని ఒక సమ్మేళనంతో పల్లెలన్నీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఈ పల్లె అభివృద్ధి కార్యక్రమంలో ఒక దశ అయిపోయింది 2 దశ అయిపోయింది 2 దశల్లో కూడా మనం విజయవంతంగా సక్సెస్ అయినాం అది సర్పంచులు కార్యదర్శుల వల్ల ఇంత గొప్ప ఘన విజయాన్ని సాధించాం ఎందుకంటే ఇంతకుముందే పట్టణ ప్రతి మనము అవగాహన సదస్సు నిర్వహించారు అందులో మన పల్లె ప్రగతిని సర్పంచులు ఎంత గొప్పగా చేశారని చెప్పేసి పల్లె ప్రగతిని ఆదర్శవంతంగా తీసుకొని అక్కడ ఉన్న పట్టణ మున్సిపల్ చైర్మన్లకు కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు కాబట్టి పల్లె ప్రగతి ఇంత గొప్పగా చేసిన అధికారులు అండ్ ప్రజాప్రతినిధుల సమన్వయంతో మనం ముందుకెళ్తున్నాం ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆరోగ్య సంపదనే మానవ సంపద అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు భావి తరాలకు ఆస్తి లేకపోయినా పర్లేదు కానీ ఒక మంచి చెట్టు పెట్టి గాలినిచ్చి మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగించినప్పుడే పిల్లలు భవిష్యత్తులో ముందు తరాల వారు ఏది సాధించాలన్నా కూడా ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యమని మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్య తెలంగాణ దిశగా ఈరోజు 380 గ్రామ పంచాయతీలు మన జగిత్యాల జిల్లాలో అందరికీ నోటికి 100% కూడా అందరం సక్సెస్ చేసినాం అందులో ఇంకా మిగిలిపోయిన పనులు డంపింగ్ యార్డులు కంపా షెడ్లు అయితే ఏమి ఇంకా వైకుంఠ ధామాలు కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో 100% సక్సెస్ చేసుకున్నాం ఇంకా కూడా మిగిలిపోయి ఉన్న పనులను ఇది ఒక 30 రోజుల ప్రణాళిక 10 రోజుల ప్రణాళికతో సరిపెట్టకుండా ఒక నిరంతర ప్రక్రియ మన ఇంటిని నిరంతరం శుభ్రం చేసుకుంటాం అదేవిధంగా మన పల్లెలు ప్రథమ పౌరుడైన సర్పంచ్ గారు ఎంపీటీసీలను కలుపుకొని నిరంతరంగా
ఎందుకంటే ఫస్ట్ దశలో సెకండ్ దశలో ఉన్నంత చెత్త మళ్ళా నిరంతరం వేసేటప్పుడు ఆ చెత్త ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మనం పరిశుభ్రంగా చేసుకుంటే మన పల్లె ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఆ మొక్కలను పరిరక్షించుకోవడం ఈ సమ్మర్లో వాటిని పరిరక్షించినప్పుడే మన బాధ్యత సక్రమంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ కాలంలో మొక్కలను ఇంటి పిల్లల్లాగా ఇంటి బిడ్డల్లాగా వాటిని పరిరక్షించుకొని ఈ 2-3 సంవత్సరాలలో అవి పెద్దగా వచ్చే 2 ఇయర్స్ తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నదని చెప్పేసి ఈ ఇప్పుడున్న పరిస్థితి జైత్యాల జిల్లా అత్యంత ఉష్ణోగ్రత ఉన్న జిల్లా జైత్యాల జిల్లా కావాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పల్లె ప్రాంతి కార్యక్రమంలో ఏవైతే మనకు అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు కంప్లీట్ కాకుండా నిరంతరంగా వాటిని టేకప్ చేసి వాటిని పూర్తి చేయాలి. కంపోస్ట్ షెడ్లు అక్కడక్కడ చాలా తక్కువ కంప్లీట్ అయినాయి. కంపోస్ట్ షెడ్ ద్వారా జీపీకి కూడా ఫండ్ వస్తుంది. అదేవిధంగా పల్లెల్లో చెత్త కూడా తగ్గుతాయి కాబట్టి వాటిని సెగ్రిగేషన్ చేసిన తర్వాత అక్కడ కంపోస్ట్ షెడ్ తయారై అది మన పల్లెల్లో ఉన్న రైతుకు ఎరువుగా ఉపయోగిస్తే దాన్ని జీపీ ఫండ్ కన్వర్ట్ చేసి దాదాపుగా ఒక రైతు ప్లేసులు పూర్తి చేసుకొని దీని ఫలితాన్ని మనం కళ్ళారా చూసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇదే పద్ధతిలో పల్లె ప్రగతిని మరింత పకడ్బందీగా మరింత క్రమ పద్ధతిలో చేసే విధంగా చేయడం కోసమే ఈ యొక్క మళ్ళీ ప్రజాప్రతిని యొక్క సమ్మేళనాన్ని ఏర్పాటు చేసేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ అధికారులందరికీ తెలుసు మొట్టమొదటి ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తీసుకున్న నాడు రకరకాల అసంతృప్తులు అనుమానాలు ఇది అవుతుందా అయ్యేదా పోయేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి. కానీ ఒకసారి ఒక గట్టి సంకల్పంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా ప్రజలను మమేకం చేసుకొని అధికారులందరి యొక్క మరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేసినట్టయితే ఎంత గొప్ప ఫలితం ఉంటుందో స్వయంగా మనమే కళ్ళార చూసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ప్రభుత్వం రాకముందు గ్రామ పంచాయతీలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండేనో వారికి ఉన్నటువంటి నిధుల యొక్క పరిస్థితి ఏమిటి ఉన్న సౌకర్యాల సంగతి ఏమిటి అసలు గ్రామాన్ని పట్టించుకున్నటువంటి నాదులు ఏమైనా ఉన్నారా అంటే ఎక్కువ సమయం గడవలేదు. ఒక 5-6 సంవత్సరాల క్రితం మనం వెనుకపోయేటైతే అంటే పల్లె ప్రగతి ముందు వరకు కూడా మనం ఈ విషయాన్ని చూసుకోవాలి పరిస్థితి రాగలిగింది. ఇది మనం అందరం కూడా గర్వించదగినటువంటి విషయం. ఇది ఒక అవకాశం. ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీ గ్రామాలను బాగు చేసుకోండి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి సకల సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వమే ముందుకు వచ్చి వాటి అన్నింటి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సమయం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని మనం తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే దాదాపుగా 73 ఏళ్ళ స్వాతంత్రం మరి 73 ఏళ్ళు గడుస్తుంది మనం వచ్చి కూడా 6 సంవత్సరాలు గడుస్తాము. ఈ 6 సంవత్సరాలలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎన్నడన్నా ఒక గ్రామంలో మొక్కలు పెట్టాలని ఎవరైనా ఆలోచించినా ఒక శ్మశాన వాటిక ఉండాలని ఒక డంపింగ్ యార్డ్ ఉండాలని ఇంకుడు ఉందో
అసలు ఇటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం, దాన్ని అమలు చేయడం చాలా ఇంకా గొప్ప విషయం. దీన్ని మనం చూసి చాలా గొప్పగా మనం భావించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానమే దీంతో అర్థమవుతా ఉన్నది. ఇలా పల్లె ప్రగతి మనం సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నాం. దానికి తోడు రేపు 24వ తారీఖు నుంచి పట్టణ ప్రగతి కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. దీని ఉద్దేశం ఏంటి, గ్రామాలన్నీ చాలా బాగుండాలి, అదేవిధంగా పట్టణాలు కూడా అన్ని పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో ఉండాలి, అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలి, అప్పుడే ప్రజలకు నిజమైనటువంటి పరిపాలన అందినట్టుగా మనం భావించవచ్చు అనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యమైనటువంటి విషయాన్ని మనం మరి తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి ఆ గ్రామం అంత గొప్పగా అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా మీకు ఏదో మీ పైన వదిలే ఈ ప్రోగ్రామ్, మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేసిన తర్వాతనే మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఏరియాలకు దాని మినిమం మెయింటెనెన్స్ కోసం డబ్బులు కావాలి. అదేవిధంగా ఒక గ్రామానికి పారిశుద్ధ్యం చేయమంటున్నాం, ఎట్లా చేస్తారు, మనం ట్రాక్టర్ కావాలి, నీళ్లు వేయమంటున్నాం, ఎట్లా పోస్తారు, ఆ ట్రాక్టర్తో ట్యాంకర్ కావాలి, ట్రాలీ కావాలి, దానికి ఒక కవ్ కావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక బద్దంగా ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది తప్ప ఆశాభాషగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ కాదు. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి 80% ట్రాక్టర్స్ దాదాపుగా జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళకు కూడా గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే కొనుమని కూడా మొన్న చెప్పడం జరిగినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనము ఈ సకల సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి ఈనాడు కూడా ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గ్రామాల గురించి ఆలోచించాలి. ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టుకున్నప్పుడు మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి, కరెంటు బిల్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినటువంటి ఉండే మరి యావత్తుగా మొత్తం లెక్క తీస్తే 6,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు ఉంటే వాటి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మీరు ఎడితేలు కడతారు, పేరుకుపోయి ఉన్నాయి, ఇప్పటికే డబ్బు లేనటువంటి పరిస్థితి కాబట్టి మనం ఇచ్చే డబ్బులు మళ్ళీ కరెంటు బిల్లు పోతే వాళ్ళు ఎక్కడి నుంచి పనిచేస్తారనే ఉద్దేశంతో 6,000 కోట్ల మరి బకాయితో పాటు వారు చేసే వడ్డీ కూడా వాళ్ళని అడగొద్దు అని ప్రభుత్వం భరిస్తుందని చెప్పిన తర్వాతనే ఈ ప్రోగ్రామ్ పోవడం జరిగింది. చేస్తా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మీతో కాకపోతే పై అధికారులతో కానీ లేదా మా దృష్టి తీసుకొచ్చినట్టయితే వాటిని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం 100కి 100 వాళ్ళు చేస్తాము. మరి మిషన్ భగీరథ గురించి కూడా మిత్రుడు రాజేందర్ గారు మాట్లాడారు, అదొక సంఘటన అనుకోకుండా పైప్ లైన్ పగిలింది, అక్కడ కొంత రైతులకు నష్టం జరిగింది. డెఫినెట్గా వాళ్ళకి వచ్చేటువంటి 1,50,000 రూపాయలు మరి మీరు మాట్లాడినట్లు అవి ఇచ్చినాయని అనుకున్నాం, డెఫినెట్గా వాటికి ఇప్పిస్తాం, అది కొంత సమస్య కాదు, 100% చేస్తాం. అది కాకుండా ఏంటంటే ఈ మిషన్ భగీరథ మీద కూడా మీరు ఒక అభిప్రాయానికి రావాలి. ఫస్ట్ నేను స్వయంగా ఇప్పుడు 16 సంవత్సరం 17 సంవత్సరం ఎమ్మెల్యేలు కొనసాగుతున్నా, ఇప్పుడు మంత్రిగా ఉన్నాను. మేము ఎన్నికైనప్పుడు అసలు గ్రామాలలో మంచినీటి పరిస్థితి ఏంది, ఎండాకాలం వచ్చిందంటే బావి కూడిగా తీసుకోవాలి, లేదంటే బోర్లు వేయాలి, పైప్ లైన్లు సర్దుకోవాలి, ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సమస్య ఉండే. నేను ప్రతి సంవత్సరం మినిమం 500 బోర్లు వేస్తుంటుంది, మోటార్లు పెడుతుంటుంది, పంపులు పెడుతుంటుంది, పైప్ లైన్ వేస్తుంటుంది, ఎక్కడ పడతారు ఒకే ఉద్దా మాకు 3 మిషన్లు బోర్లేసే పాటు ప్రతి ఊర్లోకి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వచ్చిన నీళ్లు గోదావరి నుంచి వచ్చినాయి, ఈ ఉప్పు నీళ్ళు కాదు, బ్రహ్మాండమైన గోదావరి నీళ్లు మీ ఇంటికి వచ్చినాయి. అయితే అటు నుంచి చూస్తే గోదావరి కృష్ణ నది నీళ్లు వేరే ఆ ప్రాంతానికి వచ్చినాయి. మరి ఇది ఒక గొప్ప ప్రయత్నం. ఈ ప్రయత్నంలో 100,000 కిలోమీటర్లు నేను లెక్క చెప్పలేకపోతున్నా కానీ 100,000 కిలోమీటర్ల పైప్ లైన్స్, తర్వాత రిజర్వాయర్స్, ఒక్కొక్క ఊరికి కావాల్సిన ట్యాంక్స్ మొత్తం ఒక కాడేటోడు కాదు, ఖచ్చితంగా మన బాధ్యత తెలిసినా గ్రామంలో నీళ్ళు వేయాలి, ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని అందించే బాధ్యత ఎవరిది, మనది కదా, 100% మనది. కాబట్టి ఇంకా కొన్ని ఏదో బిల్లులు రాలేదని కూడా చెప్పింది మన చెత్త పుట్టలకి ఏదో చెప్తాడు. మా తెలంగాణ ప్రభుత్వం రాకముందు చెట్టు పెట్టే ఆలోచన ఎవరికైనా ఉన్నదా, ఉన్నదా? చెట్టు ఇట్లా పెడితే ఒక చెట్టు పెట్టి ఫోటో దిగిపోదు,
దానికి పేరు హరితహారం ప్రోగ్రామ్ జరిగినట్టు ప్లాంటేషన్ ఓ మంత్రి వచ్చో లేకపోతే ఎమ్మెల్యే వచ్చో ముఖ్యమంత్రి ఒక చెక్ పెట్టి ఆ సీజన్లో వెళ్ళిపోదు. అసలు మొత్తం ఈ 60 ఏళ్ళ పెట్టిన చెట్లు తెలుసా, 60 ఏళ్లలో పెట్టిన చెట్లు కేవలం 30 లక్షల ముప్పలు ముక్కలు పెట్టింది. ఇది అధికారికంగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది. మరి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం పెట్టినటువంటి మొక్కల సంఖ్య ఎంత, 150 కోట్ల మొక్కలు ఇప్పుడే మనం రీచ్ అయినాం. ఈ చెట్టు పెట్టిన ఓట్లేస్తారా, ఇదేమో రాజకీయమా? పర్యావరణాన్ని కాపాడాలని, తెలంగాణ పచ్చదనంతో బ్రహ్మాండంగా ఉండాలని, మంచి పరిస్థితి ఇక్కడ ఉండాలని, ప్రజలకు అన్ని రకాల సౌకర్యం ఉండాలని, తర్వాత వాతావరణ సమతుల్యం సాధిస్తే సకాలంలో వర్షాలు పడతాయని, ఇవన్నీ ముందు చూపుతో ఆలోచించి చేసేటువంటి ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి పనిని మనం చాలా గొప్పగా దీన్ని ఆదరించాలి. మనం అందులో నిమగ్నమై పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి వాళ్ళ పైన ఉన్నది. ఒక్కదానిలో ఉన్నటువంటి సామాజిక బాధ్యత, మరి దీనికి మనం చేసే ప్రయత్నం ఏముందని గవర్నమెంటే అది చేస్తుంది. తర్వాత నర్సరీకి సంబంధించి కూడా చెప్పిండ్రు, నర్సరీ నిర్మించడం, నర్సరీకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాలి. వారు మొదటిసారి ఎమ్మెల్యేగా సిద్దిపేటలో గెలిచినప్పుడు ఇప్పుడు ఎట్లయితే ప్రోగ్రామ్ తీసుకున్నారో వాళ్ళ నియోజకవర్గానికి కూడా ఈ హరితహారం కార్యక్రమాన్ని తీసుకుంటే ఓ 10,000 మొక్కలు పెట్టాలని టార్గెట్ పెట్టుకుంటే మొక్కలు ఎక్కడ దొరుకుతాయో తెలియనటువంటి పరిస్థితి. ఈ మొక్కలు సాధించడం కోసం మరి ఇతర ఏది మన ఫారెస్ట్ అధికారులను వాళ్ళను వీళ్ళను అసలు నర్సరీ ఎక్కడ ఉండదు తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడికి వచ్చినాం మనం, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ పెట్టుకునే పరిస్థితికి వచ్చినాం, ప్రతి గ్రామంలో కూడా వేలాది మొక్కలు నాటేటువంటి పరిస్థితికి వచ్చినాం. స్థితి గారిని కూడా పెంచే విధంగా ముందుకు పోయే విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భాన్ని మనవి చేస్తూ మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు జిల్లా మంత్రివర్యులు గారు ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసం వచ్చినటువంటి ఈటల రాజేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చాలాసార్లు సభలో ఒక మాట అంటా ఉంటాం, ఎంపీని గెలవడం చాలా తేలిక, ఎమ్మెల్యేని గెలవడం చాలా తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం అని చెప్పి చెప్తాం, సర్పంచ్ గెలవడం చాలా కష్టం అని చెప్పి చెప్తాం. ఎందుకంటే మన చరిత్ర అంతా ఆ ప్రజల ముందు కదలాడుతుంది కాబట్టి అన్ని రకాల స్క్రీనింగ్ చేస్తేనే వార్డు మెంబర్ ఇద్దాం, అన్ని రకాల స్క్రీన్ చేసిన తర్వాతనే సర్పంచ్ లభితం. అంటే అంత కష్టమైనటువంటి గెలుపు ఈ సర్పంచ్ ఎప్పుడు. రెండవది, ఈ మొత్తం దేశంలో ధర్మం న్యాయం ఆచరించబడాలంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి చట్టాలు, రాసిన చట్టాలు, చేసిన నిర్ణయాలు, అమలు చేయగలిగినటువంటి సత్తా, అది న్యాయంగా అమలు చేయగలిగే సత్తా గ్రామ సచివాలయాలు మాత్రమే ఉంటే తప్ప వేరే వాళ్ళకు ఉండదు. గంత గొప్ప బాధ్యత ఈ సచివాలయాలకు ఉంటాయి. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండొచ్చు కాక, మంత్రిగా ఉండొచ్చు కాక, కలెక్టర్గా ఉండొచ్చు కాక, కానీ సకల సమస్యలు తెలియగలిగే, సకల సమస్యల మీద న్యాయమైందో అన్యాయమైందో చెప్పగలిగే సత్తా గ్రామ సచివాలయంలో మాత్రమే ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే ఒక విలక్షణమైన దేశం మన దేశం. అందుకనే గాంధీ గారు ఆనాడే గ్రామ స్వరాజ్యం వదిలేకుండా ఈ దేశం బాగుపడదని గ్రామ స్వరాజ్యాన్ని నిర్వచించినటువంటి మానవుడు మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి. ఇంతకుముందు మాట్లాడుతూ ఈశ్వరన్న గారు 73 సంవత్సరాల తర్వాత ఇంకా మంచినీళ్ళ గురించి మాట్లాడాయి, శ్మశాన వాటిక గురించి మాట్లాడాయి,
చెట్టు గురించి మాట్లాడే, డ్రైన్ల గురించి మాట్లాడే. దుస్థితి ఎందుకు వచ్చిందని చెప్పే చర్చ మన దేశానికి లాభం లేదు. గిదే ప్రజాస్వామ్యం, గిదే చట్టాలు. గ్రామ సచివాలయం నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా అందరం ప్రజలు తెలుసుకోబడినటువంటి వాళ్ళని మనం. చట్టాలు లేవా, నిధులు లేవా, సంకల్పం లేదా, కానీ అమలు కాలే. ఎక్కడ అమలు అక్కడే ఉంది. అందుకనే చట్టాన్ని ఏం చేసుకున్నది ఇంపార్టెంట్ కాదు, ఏది చెప్పేమని కూడా ఇంపార్టెంట్ కాదు, ఏది ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆచరించే ప్రక్రియలో మీరున్నారు, మీరు అదృష్టవంతంగా నేను భావిస్తా ఉన్నా. ఎంపీసీని పట్టుకొని మీరు ఇంట్లో చేసేట్టు వంట చేసేట్టు అని మాట్లాడుతున్నప్పుడు కొంత బాధిస్తుంది. దానికోసం రాదు సర్పంచ్, దానికోసం రాదు ఎంపీటీసీ. అది చాలా సమస్యలు అనేది చాలా చిన్న అంశం. తప్పకుండా 4 కాలాల పాటు నా ఊళ్ళో నా పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి మాత్రమే కోరుకుంటే తప్ప దానికంటే భిన్నంగా ఎవరు రాదు. గతంలో గ్రామాలలో 30 ఏళ్ళ సర్పంచ్, 40 ఏళ్ళ సర్పంచ్ అని చెప్పి గౌరవంగా గర్వంగా చెప్పుకునే సర్పంచ్ చూశారు. కొత్తగా సర్పంచ్ అయినాడు 40 ఎకరాలు ఉండే 50 ఎకరాలు ఉండే చివరికి దిగిపోయేటప్పుడు పాతి పెట్టడానికి కూడా జాగ్రత్త లేక దానం చేసిన గొప్ప మానవులను సర్పంచ్ చెప్పిన కూడా గ్రామాలలో. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము అడిగినాం ఒక మాట, సార్ మనం ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతున్నాం, మనం మంచి చేసినామా చెడు చేసినామా, ప్రజల ఉదయాలు స్థానం సంపాదించినామా లేదా అనేది నిర్దేశించుకునే అవకాశం ఉంది. కానీ సర్పంచ్ అక్కడ లేదు, ఎంపీటీసీ అక్కడ లేదు, కౌన్సిలర్ అక్కడ లేదు, తప్పకుండా వాళ్ళు కూడా ఉండాలి సార్ అని చెప్పారు. అటువంటి ఎంకరేజ్మెంట్ కూడా చేసిన దానికి సార్థకత ఉండాలి అని కోరుకున్న మనిషి ఆ అవకాశం లేకుండా పోయింది. తప్పకుండా నా ఊరిలో నా సర్పంచ్ ఇవాళ బీసీ అయితే మళ్ళీ బీసీ ఉండాలి, ఓసీ అయితే ఓసీ ఉండాలి, ఎస్టీ అయితే ఎస్టీ ఉండాలి, ఎందుకంటే పరీక్షించుకుంటే అవకాశం కనిపించని చెప్పి ఇవాళ 10 సంవత్సరాల కావాలని కూడా రిజర్వేషన్లు పెట్టినటువంటి చరిత్ర కూడా మన రాసుకున్నాం. తప్పకుండా మీరు రేపు ఎప్పుడైనా కూడా మళ్ళీ మనం మన ఇల్లు మనకు కనపడదు, మన ఇల్లు మనకు కనపడదు, మన 5 సంవత్సరాల చరిత్రకి రేపు ప్రజలిచ్చినటువంటి తీర్పు అర్థం పెట్టినటువంటిది అని చెప్పి మేము మనం చేస్తాం. అంతకంటే ముందు ఒక విషయం మీకు చెప్పాలి, మన ఇల్లు మనకు కనపడకపోవచ్చు కానీ మనం చేసే ప్రతి పనికి, మన చరిత్రకి, ప్రజల ముఖాల్లో కనపడేటువంటి చిన్నవే చిన్నవి తప్పకుండా భావించమని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నికలు పోయినప్పుడు అనేక రకాలు అసలు సర్పంచ్గా వార్డు మెంబర్గా ఆ ఓట్ల కోసం పోయినప్పుడు నా నోరు కిట్టే ఉంటుందా అంటే తీస్తా అని వస్తాను, ఈ రోడ్ కిట్టే ఉంటుందా అంటే సిమెంట్ రోడ్ వేస్తా అని వస్తాను, ఏది అడుగుతా చేస్తా అని చెప్తాను, దాన్ని అంతే ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ముక్కిస్తారు వాళ్ళు మన ఓటు కోసం పోయినప్పుడు వాళ్ళు ముక్కిస్తారు, మళ్ళీ వచ్చినాం ఎందుకు వచ్చినాం ఏం చేసినా వచ్చినాం అని చెప్పి ముక్కిస్తారు. దండం పెడితే కూడా దండం పెట్టే గుర్తుపెట్టుకో, ఆ విముఖత వచ్చింది. ప్రజాప్రతినిధుల మీద, పాలకుల మీద, మొత్తం యంత్రాంగం మీద ప్రజలు ఎక్కడ విముఖత వచ్చింది. ఏ పరిణామం ఉత్పన్నమైందో నేను మాటలు చెప్పలేదు, మంత్రి ఒకటి చెప్పదు కూడా. దానికి ఎంత కష్టమవుతాను, ఎక్కడికి వచ్చినాం మనం, అసలు రాజకీయాలు గొప్పకుంటే పోయి ఓటు అంటే ఏ స్తంభం పెట్టాలనే పరిస్థితి రావాలి. కానీ ఎన్ని రకాల బాధలు పడ్డమో మీకు అర్థమైంది. నేను ఇవాళ కోరుతున్నా మళ్ళీ ప్రజాప్రతిని మీద దండం పెట్టే పరిస్థితి రావాలి. ఓటు అడిగితే బాగా చేసిన బిడ్డ ఓటు ఏ స్తంభం పెట్టాలని వాతావరణం రావాలి తప్ప దానికి భిన్నమైన చరిత్ర, మరి భిన్నమైనటువంటి ఆన్సర్ మనం చూడాలని చెప్పి మనం చేస్తాం.
మొదటిసారి ఈశ్వరన్న నేను 2004 నుంచి ఇప్పటిదాకా ఓడిపోయింది. 2004 నుంచి ఇప్పటిదాకా ఓడిపోయింది. వారి కాన్సెన్స్ మారింది, నాకు సగం మారింది, కానీ నేను ఓడిపోలేదు. కానీ ధర్మం తప్పని ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు. ధర్మం తప్పని షార్ట్కట్స్ వెతుక్కోలేదు, షార్ట్కట్స్ ఎప్పుడు వెతుక్కోలేదు. ఏముందా ఇది చేస్తే అవుతుందని చెప్పి పదవి పెట్టుకోలేదు. ఒళ్ళు వంచినాం, ఒళ్ళు వంచినాం. కష్టాన్ని నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం, ప్రజల్ని నమ్ముకున్నాం, తప్ప దేన్ని నమ్ముకోలేము. రాబోయే కాలం కూడా నమ్ముకోమని మేము చెప్పలే చేసాము. చాలామంది ప్రభు సాధ్యమైనా ఈ కాలంలో ఏ సాధ్యమైతే నీ సంకల్ప బలం ఉంటే సాధ్యమైతే. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు మాట చెప్పాడు, ఒక నాయకుడిని ఎదిగిన వాడు సర్పంచ్గానో ఎంపీటీస్గానో ఎమ్మెల్యేలు ఎదిగిన వాళ్ళు గెలవాలి అని చెప్పి నిర్దేశించుకుంటే గెలవగలరు అని చెప్పి ఇల్లు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన లేదా పోదు. తను కూడా నాకు తెలిసి 85 ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు 35 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ నిలబడ్డా కూడా ఓటమి లేని నాయకుడు అంటే కేసీఆర్ గారు మాట. అది ఉంటారా మాటలు చెప్తారాదని, పైసలతో రాదని, లిక్కతో రాదని, అది కష్టపడి ప్రజల ప్రేమను పొందితే మాత్రమే సాధ్యమవుతుంది. సాధ్యమైంది కాబట్టి ఇవాళ ఒక సిద్ధిపేట యావత్ తెలంగాణ కావాలని చెప్పాను. అంటే అడిగారు ఇంతమంది విషయాలు చెప్పినట్టుగా ఒక అంకాపు ఒక గంగిదేవి పల్లె కాదు, ప్రతి తెలంగాణ పల్లె గంగిదేవి పల్లె కావాలనేదే సంకల్పం తప్ప వేరే. ఎవరు మాట్లాడుతున్నప్పుడు సర్పంచ్ గారు మాట్లాడుతున్నప్పుడు సర్పంచ్లకు ఇచ్చిన చట్టాలు, ఎంపీటీసీకి ఇచ్చిన చట్టాలు లేదా ప్రజాప్రతి చట్టాలు వేధించడం కోసం కాదు, వేధించడం కోసం కాదు, మీ గౌరవం నడిపించాలని సంకల్పం కోసం ఇచ్చిన చట్టాలు. నేను వేరేగా మండలం అని ఒక మండలం ఉండేది. ఆ మండలంలో గనిముక్కులాగా ఒక ఊరు ఉండేది. గనిముక్కుల మీరు తెలుసుకోండి, వేరే మన గనిముక్కుల ఊళ్ళు. నేను 2008 నేను రాజకీయాలు చేసి మళ్ళీ ఎన్నికలకు పోయినా. ఎన్నికలు పోతే ఆ గ్రామస్తులు నన్ను బయట ఆపి నేను అనుకున్నా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డగా నన్ను గొప్పగా అభిమానిస్తారని హారతి పడతారని తిలకం చేస్తారని చెప్పి ఆశపడిపోతాను మమ్మల్ని. కానీ ఆ గ్రామంలో ఆగతాం లేదు. నేను పరిచయం అయ్యాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గొప్పగా పనిచేసిన మొట్టమొదటి గ్రామం కూడా దానికి ఒక్కడి రోడ్డు లేకుండా దానికి తాగి నీళ్ళు లేకుండా అనేక రకాల బాధ ఉంది. నేను అనుకున్నా మొత్తం నియోజకవర్గంలో అతి గొప్పగా పనిచేసుకున్న గ్రామం గనిముక్కుల గ్రామం కదా, నాకు నిరాదరణ పడతారని చెప్పి ఆశపడ్డాను. కానీ నాకు నిరాదరణ దొరకలేదు. నాకు పొలిమేరలోనే నిరసన గలా నిలబడింది. నేను మా సర్పంచ్ గారిని పిలిచిన, మా ఎంపీసీ గారిని పిలిచిన, ఏంటంటే నాకు కుసుకు చెప్తాను చెవుల సార్, ఇదంతా సర్పంచ్ గారి దగ్గర వ్యతిరేకత, అందుకని ఏంటి అంటే ఎస్సీఎస్సీ కేసు పెట్టించాడు. బాధ ఎవరు చూసినా ఎస్సీఎస్సీ కేసు పెట్టించాడు. ఆయన ఎస్సీ సర్పంచ్ కోసం ఒకటి పట్టుకోవాలి, ఏదైనా ఎక్కియాలి, కేసు పెట్టాలి అని పేరించాను. నేను మరి నాకు సర్పంచ్ ఎక్కడ చెప్పిన నా ఎంపీడిసి ఎక్కడ అటు పక్క సర్పంచ్ ఉన్నాయి, ఇటు పక్క ఎంపీడిసి ఉన్నాయి, వెనుక మళ్ళీ పాట చేస్తున్నాను. నేనేం చేయాలి వాళ్ళు కూడా కోరిను వీళ్ళని ఎక్కించుకుంటే నువ్వు ఊళ్ళకు ఆవద్దు, వీళ్ళు దించు నేను ఊళ్ళకు ఆవద్దు. కానీ తచ్చిన ప్రజల పడ్డ పడి సరే ఎట్లా చెప్పాలి సార్ సర్పంచ్ ఎక్కించుకోవడం తప్ప దించాలి. ఊళ్ళో పోయినా మంచి ఉపన్యాసం ఇచ్చిన జాబ్ చేసింది నేను దండం పెడతా మంచి ఆశ అని చెప్పిన అంత అయిపోయిన తర్వాత నైక్ ఆగిపోయిన తర్వాత నీకు ఓట్లు వేయకపో అని చెప్పాను. నీ పాప నడుపుకోవాలని నేను చెప్పాను, నాకేమో పాప నడుపుకోవాలని చెప్పాను. కానీ ఆ మాట పనిచేయదు. నాకు ఆ గ్రామంలో ఓట్లు అన్ని గ్రామాలతో పోలిస్తే తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఎట్లా ఉండాలని చెప్తాను, ఎంపీగా పార్లమెంట్లో ఉండొచ్చు కాక 15 లక్షల ఓట్లకు అధిపతి కావచ్చు కాక, మంత్రులను రాష్ట్రంలో ఎదుగుతుండొచ్చు కాక, కానీ ఆ వెలుగులో నేను నిజాయితీ ఉంటాను.
ఆ వెలుగులోనే పెట్టుబడి ఉంటుంది, ఆ వెలుగులోనే కమిట్మెంట్ ఉంటుంది, ఆ వెలుగులోనే పనితనం ఉంటుంది, మీ పనితనం ఉంటుంది. చదువు చదివేటప్పుడు ఈరోజు పనివారు చదువుతూ ఉంటాడు, ఎగ్జామ్స్ ముందే పుస్తకాలు తెచ్చి ఉంటాడు, ఎగ్జామ్ ముందే పుస్తకాలు తెచ్చి ఏం చేస్తాయిగా ఇక్కడ సౌతాన్ని తెల్లగా పుట్టగా ఇంటి చేరకుండా వచ్చిందా అది కాదు. లాస్ట్కు పుష్పాయిత నచ్చుకుంటూ ఇంకేవైతే నచ్చుకుంటూ ఇంకే ఆలోచన చేస్తాడు, కానీ ఏది కాదు ఏది కాదు అంతే మాకు అలసిపోతాడు. కానీ ఏ పూట పాఠం అప్పుడు చదువుకున్నాడు, ఎగ్జామ్స్ అంటే బ్రహ్మాండ నిద్ర పోతాడు, మంచిగా మంచిగా నవ్వుకుండా పోతాడు, పాట పాట కూడా పోతాడు, ఎగ్జామ్ ఆశిస్తాడు. అట్లనే అట్లనే మన దగ్గర కూడా మన ఎన్నికలప్పుడు కూడా అన్నా ఇట్లా ఉంటుంది అన్నా అట్లా ఉంటుంది వాడు అదే పోతుంది ఏది పోదు. నీవు కనుక కాలువ ముందుతే పనుతో పీకే కంచె ఉన్ననాడు, నీవు కనుక ఆయన వచ్చిన్నాడు ప్రేమిస్తే, నీవు కనుక ఆయన నీళ్ళు వచ్చిన్నాడు, నా కూడి పంచాలని వచ్చిన్నాడు, నా బిడ్డలు వదిలి పెట్టిన వచ్చిన్నాడు, నాకు ఎమ్మెల్యే పనిచేస్తాను వచ్చిన్నాడు, నువ్వు భుజమానిచ్చి ఆ పని చేయగలిగితే మళ్ళీ ఏం కలిపినప్పుడు హాయిత పడతారు తప్ప తిరగలుగుతారు తప్ప అసహ్యపడము. ఇది కావాలి, ఇది చేస్తేనే గ్రామం బాగుపడుతున్నప్పుడు చట్టాలతో సంబంధం లేదు ఇచ్చేయమని చెప్పి ఆడవచ్చు. అది ఏనాడు పడుతుంది, కరెంటు వైర్ కావచ్చు, అది మండిపోయిన పూలు కావచ్చు, రోడ్డుకు అడ్డంగా ఉన్న పూలు కావచ్చు, అది కిందనే ఉండి షాప్ ఉండి అనేక పశువులు సౌలభ్యమైన ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, అది కంపెనీ ఎన్పిడిసిఎల్ కంపెనీ కావచ్చు, దానికి డబ్బులు పే చేస్తేనే పనిచేస్తున్న ఆర్డర్ కావచ్చు, కానీ ఆ పని జరిగిపోవాలని చెప్పి ఆటోమేషన్లు దానికి 8,000 కోట్ల అయినా ఖర్చు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నుంచి పనిచేస్తుంది. మీకు ఎన్ని అనుభవాలు ఉంటే ఇదే కాలువ, ఈ కాలువ తూ పెడితే ఊకుంటుందా? జేసీబీసీ చేయాలి, మనిషిని అర్థం చేయాలి. ఎందుకు ఈ కాలువ తూ పెట్టడానికి లేదు? ఎక్కడైనా రైతులు వచ్చి ఈ తుమ్ సరిపోతలేదు, ఈ తుమ్ మన పంటలు చివరి పొలాలు నీళ్ళ లేదు, కొంచెం పెద్ద తుమ్ పెట్టండి, లేదు ఇవాళ ఈ తుమ్ నా చెరువు నీళ్ళు కావాలి, నా పశువులు నీళ్ళు కావడానికి లేవు, నా మచ్చకాలకు బట్టలు చూడడానికి లేదు, మచ్చకాలకు సంపదంతో పడుతుంది, కొంచెం నీళ్ళు ఏమంటే ఇచ్చిందా ఇచ్చిందా? నో, ఇది కాలువ నీళ్ళు కాలు పారకానికి ఇస్తుంది తప్ప ఇది పశువుల కోసం చెరువులపై కాలువ కాలేది, రజల కోసం సాకి నేర్పుకుని ఇచ్చేది, ఇది కాలువ కాదిది అని చెప్పి ఇక్కడ దాకా మీరు గుడ్ల కోసం డబ్బులు కట్టుకుని చెప్పే చరిత్ర, పశువుల కోసం నీళ్ళ కోసం డబ్బులు కట్టుకుని చెప్పే చరిత్ర, నా సాకి రేపును శరణాలు తీసేసి సొంతంగా సాకి దేవుడు కట్టుకుని చెప్పే చరిత్ర, తోటి కట్టకుండా మనం ఆ చెరువు గుడ్లకు నీళ్ళిస్తుందని, ఆ చెరువు పశువు నీళ్ళిస్తుందని, ఆ చెరువు మత్స్యకాలం మత్స్య సంపాదిస్తాని, ఆ చెరువు బోడికి పోకుండా కాపాడుతాని, ఆ చెరువు రజకులకు చాటి వేలైతాని, ఆ చెరువు ఊరు కన్నతాయని భావించలే ప్రభుత్వం, భావించింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ మంచి చెప్ప బాగా చెప్తా బాగా ఎక్కడ కాలువ ఉందో, ఏ కాలువ ఏ చెరువు పోయాయో, ఏ చెరువు నుండి ఏ పురస్కారం చదువుతాయో ఆర్డర్ వేసి అమలు చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్నాం. అవన్నీ మాట్లాడలేమని అవన్నీ మాట్లాడలేమని కానీ వర్షం ఎందుకు పడలేదు అర్థమైంది, చల్లని ఎందుకు లేదు అర్థమైపోయింది, ఎందుకు కళ్ళ ముందు ఎవరిపోయింది అర్థమైపోయింది, ఎందుకు మనిషి ఎలా 40 తల్లిలో అర్థమైపోయింది, దానికి పరిష్కారం చెట్లు అని చెప్పి భావించారు కాబట్టి ఆ చెట్టు నిలబడి పెట్టాను. చెట్టు సో కోసం పెడతలేదు, చెట్టు పేరు కోసం పెడతలేదు, చెట్టు మనిషి జీవితం కోసం పెడుతున్నాం, మనిషి జీవితం కోసం జీవం కోసం ఆడపడుతున్న ప్రభుత్వం తెలంగాణ మనం చేస్తున్నాం. అది నీ ఊరి నుంచి స్టార్ట్ అయింది, ఊరికి పోతే అటుపక్క ఇటుపక్క గుడికి పోయి మళ్ళీ పోతున్నప్పుడు కింద చూసుకొని అని చెప్పిన చరిత్ర లేదా? ముక్కు మూసుకొని పోతపడుతుందా? ఏం దేశం ఏం పని అనేది ఇవాళ మహిళలు చదువుకొని వస్తారు పిల్లలు వాళ్ళు ఎందుకంటే చంపాలను కూడా ఇలా మహిళలు వస్తారు ఎక్కడ గొప్ప చదువుకొని ఊళ్ళకి పోతారు, ల్యాట్రిన్ ఉండదు,
బాధ ఉన్నది. ఎంత వేదనగా వేస్తుంది సార్ చూడండి, ఎంత బాధ ఉందంటే చివరికి స్కూళ్ళల్లో కూడా టాయిలెట్స్ లేకపోతే నా టీచర్ మంచిగా తాగట్లేదు, నా టీచర్ తాగితే ఎక్కడ బాత్రూమ్ సమస్య వస్తుందని చెప్పి వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లా మైండ్ ప్రాబ్లమ్ చేస్తాం, గంట గొప్ప ప్లాన్ చేస్తాం. అందుకే ఇవాళ మీరు ఎన్నైనా రిక్వెస్ట్ చేసుకున్నారో అది శ్మశాన వాటర్ కావచ్చు, అది టాయిలెట్స్ కావచ్చు, అది ఢిల్లీకి వాటర్ సమస్య కావచ్చు, ఎదురే కావచ్చు చేస్తాం. సర్పంచ్గా ఎప్పుడు ఓటర్లనే కాలేకపోతుంది, అవి నా ఓటర్ కాలిపోయింది నీళ్ళు వాడు వల్ల కాలేదు ఎందుకని పాడుస్. ఆ పని ఫలితం ప్రజల ముందు కదలాడితేనే అది వారి అనుమానం వస్తేనే వాళ్ళు విశ్వసిస్తాం తప్ప ఇక్కడ కాదు. వాళ్ళ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక్కడ వస్తారు, ఇవాళ మీరు ఢిల్లీ గొప్పాలి కాంగ్రెస్ చెప్పడం కాదు. నేను అడుగుతా ఉన్నా మీ మీ రాష్ట్రాలను చదివి మీ మీ మంత్రులు వచ్చి ఈ తెలంగాణకు వచ్చి ఈ పరిస్థితులను చూసిన తర్వాత గొప్పగా ఉందని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం ఇంత పాజిటివ్ ఆలోచన ఒకసారి ఆలోచించింది. ఏమన్నా తెలంగాణ బాబు పల్లె బతికి చెత్త చెప్పిన ఓ ఆంధ్ర పాలకులారా, ఈ తెలంగాణ బాబు పల్లె నీ ఏడు పడలేవు, ఇది బతికి చెత్త చెప్పినా నమ్మలే సార్. కేసీఆర్ గారు ఇదే విధంగా వాళ్ళు తిరిగినాడు, జగన్తో తిరిగినాడు, శ్రీనాథ్ పద్యపాడే శ్రీనాథ్ పద్యపాడే సంగన్న బాలనం జొన్నన్న బాలమైన మంచి పద్యపాడే, అంటే సంగన్న మీరు తిరగారా జొన్నన్న తిరుగుతామని పద్య పాడుకున్నటువంటి చిత్రం వాళ్ళు జొన్నన్న బతికినోళ్ళు మన సంగన్న బతికినోళ్ళు శ్రీనాథ్ పద్యపాడే కేసీఆర్. కానీ ఇవాళ ఇవాళ వాళ్ళ చేత మనం బాగుపడ్డామా, మనసు వాళ్ళు తినడా, మరి అర్థమైంది కుక్కలు చెప్పి ఇస్తారంటే సర్పరాజాలు పెట్టారు మీ మొగాలను పరిపాలించుకున్న నైపుణ్యం ఎక్కడుందని చెప్పి చెప్పి ఇవాళ మన మొగాలకే పరిపాలించుకున్న నైపుణ్యం ఉందని ఒక ఆందోళన కాదు దేశమంతా చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకని నేను చాలా సందర్భంగా అనుకున్నాం అని నీ మా పోటీని ఆంధ్రప్రదేశ్తో కాదే బాబు, మా పోటీ ఒక గుజరాత్తో పోటీ, మా పోటీ ఒక మహారాష్ట్రతో పోటీ, మా పోటీ ఒక తమిళనాడుతో పోటీ అని చెప్పి అని చెప్తున్నాం. మేము ఒక మాట చెప్పడం ఎక్కువ అనిపిస్తుండొచ్చు 100% మన పోయిన 5 సంవత్సరాల కాలం పెద్ద పెద్ద పనులను తుచ్చిపెట్టాం, తాగే నీళ్ళ మీద తుచ్చిపెట్టినాం, సాగునీరు మీద తుచ్చిపెట్టినాం, ఇవాళ కరెంటు మీద తుచ్చిపెట్టినాం, అంటే ప్రజలు మ్యాస్గా ఎదుర్కొంటున్నాం. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడానికి ఏ సమస్యలతో కారణమయ్యో అవన్నీ పరిష్కారం అయిపోయినాయి. ఇవాళ దృష్టి పెట్టాల్సింది ఇవాళ రెండింటిని దృష్టి పెట్టబోతున్నాం. ఒకటి ఆరోగ్యవంతమైన తెలంగాణ కాకుండా జ్ఞానవంతమైన తెలంగాణ కాకుండా ఈ తెలంగాణ నంబర్1 సెల్లో పెట్టలేమంటే భావించారు. కాబట్టి ఇవాళ ఆరోగ్యవంతమైన తెలంగాణ భాగమే, జ్ఞానవంతమైన తెలంగాణ భాగమే ఇవాళ ఈ పల్లె ప్రకటన కార్యక్రమాన్ని పట్టణ ప్రకటన కార్యక్రమాన్ని సమాజం భావిస్తున్నాం. ముఖ్యమంత్రి ఒకటే అంటారు, ఒక వ్యక్తి చేస్తే కాదు వ్యక్తులు చేస్తే అయితే, వ్యక్తులకు ప్రజల సపోర్ట్ ఉంటే అయితే అని చెప్పి పల్లె ప్రజలు చెప్తున్నారు. సంఘటన శక్తిలో ఉన్నటువంటి ఆ కెపాసిటీ నువ్వు ఊహించలేవని చెప్తాను. ఇవాళ మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము ఉపన్యాసం మించిపోతాం కావచ్చు కానీ గ్రాస్ రూట్ లెవెల్లో అమలు చేసి ప్రజల ప్రేమను పొంది ప్రజల మనల్ని పొందడానికి కారకమైనటువంటి మీ సచివాలయాలు నాకు తెలిసి ఇప్పటికే కొంత తృప్తిగా ఉన్నారు. రాబోయే కాలంలో మరింత గొప్పగా అమలు చేయాలని కోరుతాము. చెప్తున్న ఈ మొత్తం వ్యవస్థల మీద మంచి అభిప్రాయం ఏర్పడాలన్నా చెడు అయిపోయిన పడిన బాధ్యత మాత్రం మీదే. బాట పంచాయతీ నా తెలుగు బాట పంచాయతీలో న్యాయమైన మీకు తెలుస్తుంది, ఇంకొక పంచాయతీ ఏంటో నా తెలుగు అది మీకు తెలుస్తుంది, పెన్షన్ అనేది రావాలని నా తెలుగు ఆ పెన్షన్ రావాలని మీకు తెలుస్తుంది. ఎంఆర్ఎఫ్ నుంచి ఆస్కారం కలెక్టర్ ఆస్కారం కలెక్టర్ రాగానే చక్కగా రాస్తాడు, ఒక్కొక్కసారి అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది, ఒక్కొక్కసారి సర్పంచ్ కలెక్టర్ ఒకసారి మంత్రి అనేదే ప్రమాదం ఉంటుంది. కానీ ఇది రాయవలసింది రాయకూడదు, ఇది న్యాయం అన్యాయం అని చెప్పడానికి సత్తా నీకు మాత్రమే ఉంటుంది. ఆ పాత్ర విశ్వసించగా చెప్పాలని చేస్తున్నాం. పంచాయతీ పంచాయతీలలో ప్రశాంతత రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఏదైనా పోవాలన్నా, పల్లెల్లో ధర్మం నిలసిల్లాలన్నా, పల్లెల్లో అధికార యంత్రాంగం మీద మంచి పేరు రావాలన్నా, పల్లెల్లో ఈ ప్రభుత్వం మీద మంచి భావన రావాలన్నా ఆ బాధ్యత మీ భుజాల మీద ఉంటుంది.
ఆ బాధ్యత మీ పంట మీద ఉంటుంది, ఆ బాధ్యత మీరు చేయటం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎంత గొప్ప కృతజ్ఞత బాధ్యత నిర్వహించే మిమ్మల్ని మేము పూర్తి స్థాయిలో అభినందిస్తాం. ఆ బాధ్యత సక్రమంగా చెప్పి ఆ కమాలను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవిస్తున్నా. జయ తెలంగాణ. చక్కటి సందేశాన్ని ఇచ్చారు, దాని అందరినీ మీరందరూ పాటిస్తారని భావిస్తున్నాం.